ఈ రోజుల్లో హెచ్ఐవి అనగానే ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చేసింది, హెచ్ఐవి అనగానే చచ్చిపోతాము అనే పేషెంట్ అనే పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్లో జనరల్గా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ దీని గురించి మనం అంత బాధపడాల్సింది కానీ అంత భయపడాల్సింది ఏమీ లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మోడర్న్ డేస్లో అన్ని రకాల వైద్యాల్లో హెచ్ఐవి పేషెంట్స్కి చాలా క్వాలిటీ ట్రీట్మెంట్, వాళ్ళకు ఉండే CD3 CD4 కౌంట్స్ బట్టి, వైరల్ లోడ్స్ బట్టి, వాళ్ళకు ఉండే జనరల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి, ఏదైతే యాంటీజెన్ యాంటీబాడీ మెకానిజంలో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయో, వాళ్ళ CD3 CD4 CD8 కౌంట్స్ ఏవైతే తగ్గిపోయినాయో, TLC కౌంట్స్ అంటే టోటల్ ల్యూకోసైటిక్ కౌంట్స్, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటితో పాటు మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా GCS మెథడాలజీ ద్వారా, ఈ హోమియోపతిలో అద్భుతమైన హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి. ఒక్కసారి మనం కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే GCS మెథడాలజీ ద్వారా వాళ్ళని ప్రాపర్గా మనం ఇవాల్యుయేట్ చేయగలిగితే, ఇచ్చే హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయగలం, ఎంతైనా మనం ఇంప్రూవ్ చేయగలమని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో హెచ్ఐవి అనగానే ఈ రోజుల్లో నాకు ఏదో ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చింది అనే ఫీలింగ్ ఎక్కువగా పేషెంట్స్ అనేవాళ్ళు జనరల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో క్యాన్సర్ వచ్చి క్యాన్సర్తో బాధపడేవాళ్ళే, క్యాన్సర్ పేషెంట్సే వాళ్ళు యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, అవసరమైన ట్రీట్మెంట్స్ చేపించుకుంటూ ఎంత హ్యాపీగా గడుపుతున్న పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారండి. అట్లాంటిది మనం ఈ రోజుల్లో ఈ హెచ్ఐవికి ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేయదలుచుకున్నానండి. సో జనరల్గా ఈ హెచ్ఐవిలో ప్రామినెంట్ 7 లక్షణాలు అనేవి మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ హెచ్ఐవిలో 3 స్టేజెస్ అంటే Stage 1 Stage 2 ఏవైతే విండో పీరియడ్స్ అన్నీ దాటుకుని వచ్చేసిన తర్వాత ప్రామినెంట్గా మనకి ఒక 7 లక్షణాలు మాత్రం ప్రామినెంట్గా అది ఎటెండ్ స్టేజ్ అయినా మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో మెయిన్గా ఫస్ట్ కనిపించేది వెయిట్ లాస్, అంటే ఒకేసారి బరువు తగ్గిపోవటం, మసిల్ వేస్టింగ్ అది వచ్చేయటం, బాగా బోనీ చీక్స్ దగ్గర బోనీ ప్రామినెన్సెస్ ఎక్కువ కనిపించడం, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటారు. అంటే ఏ కారణం లేకుండా ఒకేసారి బరువు తగ్గిపోవటం, బాగా సన్నగా నీరసించిపోవటం, జనరలైజ్డ్ వీక్నెస్, దాంతోపాటు ఫటీగ్ అంటారు, అంటే బాగా అలసిపోయి బాగా చెమటలు అవి పట్టేయటం, నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట పడుకున్నప్పుడు వాళ్ళకి బాగా చెమటలు అవి పట్టడం, దాంతోపాటు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అంటే వాంతులు విరోచనాలు అవి అవ్వటం, దాంతోపాటు అనుకోకుండా ఏ టైం అంటే పర్టికులర్గా అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సీజన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్లైమేట్ ఏదైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి ఫీవర్ అనేది ఇంటర్మీడియట్ ఫీవర్, అంటే ఒకసారి తగ్గితే మళ్ళీ ఇంకా 1 వీక్లో ఫీవర్ అది వచ్చేయటం, బాగా ఒక రకమైన ఒంటి మీద ర్యాషెస్, ఎలర్జీ అవి రావటం, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అవి ప్రామినెంట్గా డెవలప్ అవ్వటం, దాంతోపాటు వాళ్ళు బాగా వీక్గా అనిపించడం అనేది ప్రామినెంట్గా ఈ మనకి 7 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. దాంతోపాటు మెయిన్గా ప్రామినెంట్గా హెచ్ఐవి పేషెంట్స్లో మనకి కనిపించే లక్షణం అనేది బాగా వామిటింగ్ సెన్సేషన్, ఏ తిన్నా అజీర్తి వాంతులు అయినట్టు ఉంటాం కానీ అవ్వకుండా, అంటే నాసియేటింగ్ సెన్సేషన్ అది కనిపించడం, బాగా స్కిన్ అనేది బాగా ఫోల్డ్స్ అయిపోయి రింకిల్స్ అవి వచ్చేయటం, ఇదంతా ప్రామినెంట్గా ముఖ్యంగా మనకి ఈ లక్షణాలు అనేవి మనకి హెచ్ఐవి పేషెంట్స్లో ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయండి. దాంతోపాటు లింఫ్ నోడ్స్ అవి వాయటం, అంటే ఈ గొంతు దగ్గర ఈ సర్వైకల్ ఏరియాలో, నెక్ ఏరియాలో లింఫ్ నోడ్స్ అవి వాయటం, ఆర్మ్పిట్స్ దగ్గర లింఫ్ నోడ్స్ అవి వాయటం, ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ అవి వాపులు రావటం, అంటే గజ్జల్లో బిళ్ళల్లో అవి కట్టడం అనేవి ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటే ఇంప్రాపర్ మెడికల్ నాలెడ్జ్, అంటే జనరల్గా వాళ్ళకి తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో తొందరపడి హేస్టీ డెసిషన్స్ అవి తీసుకోకుండా కరెక్ట్గా రైట్ అప్రోచ్, అంటే వాట్ ఎవర్ ద సిస్టమ్ మేబీ, అది హోమియోపతి అయినా అల్లోపతి అయినా వాళ్ళకి నచ్చిన సిస్టంలో వాళ్ళు ప్రాపర్గా ఒక కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి అవసరమైన టెస్ట్లు అవి చేయించుకుంటూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ అవసరమైన డైట్ మేనేజ్మెంట్, అంటే మంచి ఫుడ్, మంచి ఆహారం అది తీసుకుని దానికి తగ్గట్టుగా మనకి యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్ అది చేసుకుంటూ వీలైనంతవరకు మనకి ఏదైతే ఆ ఇంపాక్ట్ అనేది ఆ మైండ్ మీద ఒక సర్టెన్ సార్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంపాక్ట్ని మనం దూరం చేసుకుంటూ అవసరమైన మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్గా హెచ్ఐవి పేషెంట్స్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి ఆనందకరమైన జీవితం అనేది ప్రసాదించగలమని ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియజేయదలుచుకున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.